చూస్తా ఉన్నా దేవునికి స్తోత్రం కలిగిన గాక కృపావాక్యం వినిచున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కొందనాలు చెల్లిస్తున్నాను జోము గల తండ్రి నీ మాటలు ప్రభావ జీవింప చేసే మాటలు వరడించే మాటలు ప్రభావ మేము నేను కూడా మా శరీరంలో ఉన్న ప్రతి అవయవములను ఆణుకొని అనుసరించే భాగ్యం మాకు దయచ్చు నీ కృపా వాకి వింటున్న పిల్లలందరినీ మీరు బలపరచమని అడుగుతున్నాను తండ్రి నీ జీవో పోటలు వారి మీద కుమ్మరించమని అడుగుతున్నాను నీ కృపా మహోదైశ్వర్యము చేత బలవంతులుగా చేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు నీ మాటల చేత ప్రభా బలవంతులుగా నిన్ను కలిగి నీతో నడిచే బిడలుగా తీర్చిదిద్ది పొందండి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని కృష్ణరాము నడుచున్నాను తండ్రి ఆ కీర్తన గ్రంథము మరి నూరాధ్యాయము మొదటి మాటలు చదువుకుందాం సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి అని పిలుస్తున్నాడు ప్రభు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు మనల్ని మనం గుడికి వెళ్ళేటప్పుడు నిరుత్సోహంగా అనాలోచనగా అజ్ఞానంగా మరి ఏదో పోయినట్టుగా మనం ఉంటా ఉంటాం ఏదో కష్టంగా భారంగా వెళ్తాం ఆయన అంటున్నాడు కదా సమస్త దేశములారా భూలోకములో ఉన్న ప్రపంచంలో ఉన్న దేశములన్నీ అన్నిటినీ పిలిచి ఒక మాట చెప్తున్నాడు ఆయన అన్నిటికీ చేరిపడింది ఒక్క మాట చెప్తాడు ఆయన మన జీవితంలో మనకు కూడా శరీరంలో కుటుంబంలో బిడలలో ఎవరు ఏది ఎక్కడ దేవునికి ఇష్టం లేని క్రియలో ఉంటున్నారో వారు ఆ క్రియలన్నీ చేసుకోవటానికి సమస్త దేశములారా యహోవాకి ఉత్సాహగానము చేయాలంట మనం ఉత్సాహగానము చేయాలట మరి అంతే కాక సంతోషంతో యహోవాని సేవించాలంట సంతోషముతో ఆనందముతో దేవుని సన్నిధికి వెళ్ళాలి మరి ఉన్న సమస్యలన్నిటినీ దేవుని సన్నిధిలో మనం మరి పోగొట్టుకొని ఆయన సంతోషాన్ని ఆయన ఇచ్చే అభివృద్ధిని ఇచ్చే ఆశీర్వాదాలని పొందుకునేవారిగా ఉండాలి ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు యహోయే దేవుడు అని తెలుసుకుని ఎంతోమంది ఎన్నో రకాలుగా నడుస్తూ ఉంటారు కొందరు ఈ లోకంలో క్రైస్తవులు గాను అన్యులు గాను లోకస్తులు గాను జీవిస్తూ ఉంటారు కొందరు ప్రార్థన చేసినట్టే జీవిస్తారు నటిస్తారు కానీ ఆంచనలు వారి అంతరాలు వార్యే లోకం వారిదే అయ్యా ఈ లోకం అంతా వారిలో నిండిపోయి ఉంటుంది అప్పుడు యహోవాని సేవించే ప్రజలు మనల్ని దేవుడు తీర్చిదిద్దుతాడంటవా ఇన్ని విషయాలు మనలో ఉంటాయని ఆయన అంటున్నాడు కదా యహోవాయే దేవుడని తెలుసుకోవాలట మొదట ఆయన ఒక్కడే తప్ప మరి వేరొక దేవుడు లేడు ఆయనే గొప్పవాడు సృష్టికర్త అయిన దేవుడు ఆదికి సంభూతుడు నిన్న నేడు ఏకరీతగా ఉన్నవాడు ఆయనకి ఏమి చిరడం తీర్చలేము మనం అందుకే ఆయన అంటున్నాడు కదా ఆయననే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము దేవునికి స్తోత్రం గొర్రెలు అనగా ఆత్మలు మనుషులే ఆయన మేపు గొర్రెలము ఆయన మనల్ని ఎంత బలవంతులుగా చేస్తున్నాడంటే ప్రతి నిత్యము మనం తినే ఆహారము మనం బ్రతికే జీవితము ఆయనదే ఆయనే ప్రాణము మనలో జీవము మనలో నాటింపు చేసి మనం ఆయన ప్రజలమని ఆయన ప్రత్యేకంగా పేరుగాంచి ముద్ర వేసి చెబుతూ ఉన్నాడు మనకి నిజంగా ఈ ముద్ర పొందిన పిల్లలందరూ ఆయన ప్రజలై ఉన్నవారు వారు ఎన్నడూ లోక వైపు చూడరు ఆయన ముద్ర పొందినవారు ఆయన వైపు గొర్రెలుగా ఉన్నవారు ఆయన మాట వినును ఆయన స్వరం వినును యహోను స్వార్తలు పదో అధ్యాయులు అంటాడు కదా నా గొర్రెలు నా స్వరం వినును నన్ను వెంబడించును అని చెప్తూ ఉన్నాడు నిజంగా మనం ఆయన స్వరం విన్నావా ఆయన మాట వినే స్థితిలో ఉన్నామా ఆయన స్వరమిని ఆయన కొరకు ఎదురు చూసేలాగా ఉన్నామా ఆయన చెప్పుకుంటున్నాడు కానీ మనం ఎంత దీనంగా దేవుని కొరకు బ్రతుకుతున్నాం ఆయన స్వరమిని ఆయన స్వరం కొరకు కనిపెట్టి ఉన్నావా కరెక్ట్గా మనం ఆయన మాట వినాలి ఆయన చెవులు కలిగి ఉండాలి ఆయన ఇచ్చిన చెవులు మనకు ఉన్నాయి ఆయన స్వరం చెవులు మనకున్నాయి ఆ చెవులు నువ్వు సంపాదించుకుంటే తప్పుకోకుండా ఆయన కొరకు ఎదురు చూస్తావు నీకే ఇబ్బంది వచ్చినా ఏ ఇరుకులు వచ్చినా ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్యలు మగ్గిపోతున్నా ఆయన స్వరము మనల్ని వచ్చి తాకుతుంది తట్టుద్ది హృదయాన్ని కదిలించుద్ది ఆయన స్వరం వినేలాగా ఆయన బిడ్డలుగా ఆయన స్వయంగా మన మన మీద చెప్తున్నాడు కదా మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి దేవునికి స్తోత్రం రిక్తహస్తాలతో దేవునికి లేని మనసుతో దేవునికి లోబడలేని మనసుతో దేవుని చిత్తము ఎరిగి నడవలేని స్థితితో గుడికెళ్ళి వస్తున్నాం మనం ఆయన గుమ్మములలో ప్రవేశిస్తున్నాం ఇట్టి వారందరికీ ఆయన ప్రజలని పేరుగాంచిన వారు అవుతారా ఒకవేళ ఆయన పిల్లనని ఆయన బిడ్డనని ఆయన కుమార్తెనని ఆయన కుమారుడిని అని చెప్పుకుంటా సరిపోతాం కానీ ఆయనకిష్టమైన రీతిలో మనం దేవుని సన్నిధికి ప్రభువుకి కనపడాలి ప్రభువుకి కనపడేటప్పుడు కూడా ప్రభు చిత్తమేదో ఎరిగి నడుచుకునేలాగా ఉండాలి ప్రభువా నీ వచ్చినప్పుడు నేను నా హృదయాన్ని సంసిద్ధంగా నన్ను నేను కనుక్కొని కడుక్కొని సంసిద్ధంగా కనపరుచుకునే కృప నాకు దాయిచ్చాయినాయన అని అడగాలి ఆ కృప దేవుడిస్తేనే మనం ప్రభు ఎదుట నిలబడగలం మనంతటికి మనం నిలవలేం మనమే నడవలేం మనమే ఎదుర్కోలేం మనమే సంపాదించుకోలేం మనం ఏది కూడా ఆయన గుప్పటిలో ఉన్నది తెచ్చుకోలేం ఆయన గుప్పుడు ముయగా ఎవరనూ తెరవలేరు ఎవడను తెరవలేడు ఆయన గుప్పుడు తెరిస్తే ఎవడనూ ఆపలేడు ఆ ఆశీర్వాదాన్ని ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం ఆయన మన తట్టు ఆయన చేతులు ఉన్నాయా మన తట్టులు ఆయన చేతులు చాచాడా నేను ఆయనకి ఇష్టమై ఉన్నానా నేను ఆయన మేపు గొర్రెలాగా ఉన్నానా అని బలముగా మనం చాలా యోచన చేయాలి ఈ వాక్యం విన్నా ప్రతి పిల్లలు కూడా నిజంగా ఆయన మేపు గొర్రెల వలె నేనున్నా ఆయన మేపే గొర్రెల్లో నేను కూడా ఒక గొర్రెగా ఉన్నానా అని మనం పరిశీలన చేసుకోవాలి ఆయన అంటున్నాడు కీర్తనలు పాడొచ్చు ఆయన ఆవరణలో ప్రవేశించుడు దేవునికి స్తోత్రం కనుక ఆయన్ని ఎలా గనపరచాలి మనం కీర్తనలు పాడుచూ కనపరచాలి ప్రార్థన చేస్తూ గనపరచాలి ఆయన చూ చూపినటువంటి చేసినటువంటి ప్రతి మేలును ఆ ప్రభుతో మనం పంచుకోవాలి ప్రభా ఇదిగో ఈ విధమైన ఘనమైన దేవుడివి ఇదిగో ఆకాశము ఎంతో ఉన్నతమైంది ఇదిగో నాకు నా కుటుంబాన్ని నాకు ఇచ్చిన బిడ్డలు నాకు ఇచ్చిన సంతానాన్ని ఎంత గొప్పగా హెచ్చించావయ్యా నీకు స్తోత్రాలు ఏ విధంగా పాటలతో కీర్తనలతో పాడి స్థుతించు గనపరచు నీ హృదయపూర్వకంగా ఆయనకి స్తోత్ర అర్పణలు చెల్లించు అప్పుడే ఆ మహిమ కలిగిన దేవుణ్ణి మనం మరి తప్పుకోకుండా గనపరిచినట్టుగా ఉంటుంది మనం గనపరచలేని స్థితి ఎన్నోసార్లు ప్రార్థన చేయకుండా పడుకుంటున్నామేమో ఎన్నోసార్లు సోమర్థనం కొంటున్నామేమో ఎన్నోసార్లు నిద్రపోతున్నామేమో ప్రార్థన సమయాల్లో నీ సమయం తిండి తిని పడుకుంటే దేవుని సమయం వ్యర్థమైపోతుంది అయితే దేవుని సమయాన్ని మనం కనుగొని ఎప్పుడు ఆయన సమయం వస్తుంది అప్పుడు ఆయన పాదాల దగ్గర మోకరి ఎప్పుడు ఆయన్ని కనుగొనాలి ఎప్పుడు ఆయనతో ఎదిరించాలి ఎప్పుడు ఆయన్ని కలిగి జీవించాలి నేను ఎప్పుడు ఆయన కనపడాలి ఈ ఆశ ఎంతమందిలో ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా ఎంతమందిలో ఉంది ఈ ఆశ ఉన్న ప్రతి పిల్లలు ఆయన కృప పొందుదురుగాక ఆయన ఔశ్వర్యములు ఆ ఔనత్యములు వాటి వారందరికీ దేవుడు దాయిఛాను గాక ఆయన అంటున్నాడు ఇంకా ఆయన స్థుతించుచు ఆయన నామమును ఘనపరుచుడి ఆయన యహోవా దయారుడు ఆయన కృప నిత్యమునూ ఆయన సత్యము తరతరములుండని దేవునికి స్తోత్రం యహోవా ఎలాంటి వాడంటే ఆయన దయాలుడట ఆయన దయ ఆయుష్ కాలమంతా ఉంటుందట ఆయన కృప నిరంతరము నిత్యము నిలిచే కృపిస్తాడట దేవుడు మనకి వాడిపోయే కృప ఓడిపోయే కృపె కూడా తగ్గిపోయే కృపె కూడా ఆయన తన్ను తాను తగ్గించుకొని కొరకే ఆ మహిమను విడిచి పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకే ప్రాణాన్ని దారిపోసాడు ఇట్టి దేవుణ్ణి మరచి ఎక్కడెక్కడ నిలిచి జీవిస్తున్నావు ఎక్కడెక్కడ దేవుణ్ణి మరచిపోతున్నావు ఎక్కడెక్కడ దేవుణ్ణి కొనియాడకుండా నీని నీవే నీ అవసరతలు చెబుతున్నావు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు ఏమని ప్రార్థన చేస్తున్నావు మన అవసరతలే చెబుతున్నాం నా బిడ్డలను కాపాడయ్యా నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వయా నా బిడ్డలు చదువులయ్యా నా బిడ్డలకి అదయ్యా ఇదయ్యా నా కుటుంబం అయ్యా నేనయ్యా అంటున్నావు ఇట్టి ప్రార్థన దేవుడు అంగీకరించడు నీవు నీ ఆయన చిత్తానికి అంగీకారముగా ప్రార్థన చేయాలి నీవు ఆయన చిత్తమేదో తెలిసిన ప్రార్థన ఆయన చిత్తం మెరిగి ఆయన చిత్తము కనుగొని అట్టి ప్రార్థన చేయాలి ఆయన్ని కొనియాడుతున్నావా నువ్వు ప్రతి నిత్యము ఆయనను కొనియాడాలి ఆయన కొడియా కొనియాడబడుచున్న దేవుడు ఇరువైదు నలుగురు పెద్దలతో నాలుగు చివులతో పరలోక రాజ్యంలో కొని ఆడబడుచు ఉన్నాడు వేవేల దూతలతో వేవేల పరివారముతో ఆయన ఘనపరచబడుతున్న దేవుడు ఒకవేళ నువ్వు కాళ్ళు చేతులు ముడుచుకొని పడుకుంటే నీవు కాకపోతే నీలాంటి వారిని వే వేల మందిని భూమి మీద పుట్టించగలడు ఆయన శక్తివంతుడైన దేవుడు మహనీయుడు ఆ మహిమగల రాజ్య రాజ్యాన్ని ప్రకటించే దేవుడు మనకి ఆ మహిమగల రాజ్యాన్ని మన మన కొరకు నీ కొరకు నా కొరకు స్థాపించడానికి రాబోతూ ఉన్నాడు మళ్ళా తిరిగి వస్తున్నా దేవుడు ఆయన అందుకే ఆయన కొరకు నువ్వు ఎలాంటి మహిమ కలిగి ఎలాంటి ఘనత కలిగి ఎలాంటి స్థితిలో ఉండి కొని ఆడుతున్నావు నువ్వు కృతజ్ఞత ఆయనకు తెలియచేయడి ఆయన అంటున్నాడు యహోదయాలుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును నువ్వు దేవునికి స్తోత్రం నువ్వు ఈ తరంలో ఉండి చనిపోతావేమో మనందరము ఒక తరములో ఒక ఒక సంవత్సరంలో అటు ఇటుగా ముందు వెనక చనిపోతాం కానీ ఆయన కృప మాత్రం తరతరములో నిలుచును నీవు నమ్మిన ఎడల నువ్వు విశ్వసించిన ఎడల నీ గొప్ప కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలడు అందుకే ఆయన అంటున్నాడు నీ తరములు నువ్వు కాక నీ బిడలు నీ బిడలో బిడెలు బిడల బిడలను నీ తరములన్నిటినీ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇట్టి గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఎక్కడ తొలగిపోతున్నాం ఎక్కడ జా జారిపోతున్నాం ఎక్కడ ఆయన్ని కొనియాడలేని స్థితిలో మందగిలిపోయి ఉంటున్నాం ఎక్కడ సోమర్తనంగా ఉంటున్నావు నా ప్రియమైన సహోదరులారా మీరు దేవుని కొరకే ఎదురు చూసేలాగా ఆయన మాట అంగీకరించేలాగా ఆయన్ని గనపరిచేలాగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అంతేకాక ఆయన ఇంకేమంటున్నాడంటే తొంభై తొమ్మిదో అధ్యాయంలో అంటాడు కదా యహోవా రాజ్యము చేయించినాడు జనములు వణుకును ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదులను దేవునికి స్తోత్రం ఎంతో వేవేల పరివారములు కెరూబులు శిరోపులు దేవదూతలు వేవేల మంది అయితే కెరోబుల మీద నిలబడినప్పుడట భూమి వణుకును భూమి వణు భూమి ప్రభువుని చూసి గజ్జ గజ వణుకుతుందట మనం వణుకుతున్నామా మనం భయపడుతున్నామా ప్రభు మాటలే ఏదో ఒక విధంగా ప్రార్థనకి వెళ్ళొచ్చాం అంతే ఏదో ఒక విధంగా ప్రార్థనకి వెళ్ళి ఈ ఈరోజు ఒక్కసేపు కూర్చొని కాలం వచ్చాం అనుకుంటున్నావేమో కాలం గడుస్తునేమో కానీ దినముల గడుస్తునేమో కానీ నేను ఆయన రాజ్యాన్ని పొందలేని అజ్ఞానంతో నశించిపోతావు ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు ఆయన రాజ్యాన్ని పొందటానికి యోగ్యమైన జీవితాన్ని మనం సంపాదించుకోవాలి ఆయన రాజ్యం పొందాలంటే మన అలవాటుగా ఆచారంగా గుడికెళ్ళి వస్తే పొందుకోలేము అలవాటుగా ఆచారంగా ఆయన మాటలు విని అనుసరించకపోతే ఆయన కృప పొందలేము ఆయన ఔరాజ్యాలు మనం దొరకనే దొరకవు ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు మనం ఎలా చేయాలి మనం ఎలా కొనియాడాలంటే ఈ నూరో కీర్తన కీర్తన గ్రంథంలో నూరో కీర్తనం సమస్త దేశములారా అని చెప్పాడు ఆ తర్వాత ఉత్సాహం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అని చెప్పాడు ఆ తర్వాత ఆయనే మన మనలను పుట్టించను మనము ఆయన వారము ఆయన మేపేడు గొర్రెలము అని చెప్పి రాశాడు మరి ఎన్ని స్వతంత్రం ఇచ్చే మాటలు మనకి నేర్పుతుంటే మనం ఎంతగా గొర్రె అనగా మేపే అంటే ఆయన వాక్యం విని తినేవారు కావాలి ఆయన వాక్యం వినాలి ఆ తర్వాత తినాలి తింటేనే ఆయన రుచి అంటూ వింటేనే దిగితేనే ఆ లోత ఆ సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది ఒడ్డు మీద ఉంటే కుదరదు ఒడ్డు మీద గట్టు మీద నడితే భక్తి రాదు భయపడవు నువ్వు భయపడకుండా అనుసరించకుండా వాక్యాన్ని వినకుండా తినకుండా ఉంటే నీకు బలము పొందుకోలేవు దేవుని బలము కావాలంటే దేవుని శక్తి కావాలంటే ఆయన మాట విని ఆయన్ని కొనియాడాలి మనం ఆయన్ని గనపరచాలి మనం ఆయన ఏం చేస్తున్నాడో ఇక్కడ అంటున్నాడు కదా నూట మూడో కీర్తనలోకి వెళదాం నా ప్రాణమా నూట మూడో కీర్తన మొదటి అధ్యాయము మొదటి మాట నా ప్రాణమా యో అని ఆయన నా అంతరంగమునున్న నా ఆయన ఆయన నామమును సన్నతించము దావీదు అంటున్నాడు ఎలా కొని ఆడుతున్నాడు చూద్దాం దావీదు గారు ఎలా కొని ఆడాడంటే మనసుతో కొని ఆడాడు అంతరంగముతో ఆడాడు ఆయన అంతరంగములో ఉన్న సమస్తముతో ఆయనే మాట్లాడి చెబుతా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళి అదిరి పడవాకు నాలో ఉన్న ప్రాణమా నాలో ఉన్న అంతరంగమా దేహోవాని సన్నుతించు మొదటగా ఆయన నువ్వు సన్నిధిస్తున్నావా ఆయన మాట సమ్మతిస్తున్నావా ఆయన మాట ఆయన వినికిడిలో నువ్వు నడవటానికి ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నాడు మొదటగా నువ్వు ఆయన మాటకు లోపడు ఆ తర్వాత నీ పనులు ఏమైనా ఉంటే చూసుకో మొదటగా ఆయన్ని కొనియాడు ఉదయాన్నే లేచి ప్రభునికి స్తోత్రములు తండ్రి నా ప్రాణమా నాలో ఉన్న జీవమా ఆయన్ని సన్నతించని ప్రభువుకి చెప్పు ఆయన అంటున్నాడు కదా ఇంకా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు ఆయన నామం ఎలాంటిదంటే అన్ని నామములకన్నా ఉన్నతమైన నామం ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఎంతోమంది ఎన్నో రకాలుగా మొక్కవచ్చు కానీ అలాంటి వాడు కాదు మన దేవుడు ఆయనే ఈయనే పరిశుద్ధుడైన దేవుడు అందుకని నా నామమే నామే పరిశుద్ధమైంది నిష్కళంకమైంది నిర్దోషమైంది నా నామము అన్ని నామములకన్నా ఉన్నతమైన నామము అనని దేవుడు మనకు సెలవిస్తున్నాడు నువ్వు ఆయన మాటకు లోబడి ఆయన తట్టు చూసిన తప్పుకోకుండా ఆయన నామమును సన్నితించాలి మనం మరి ఇంకా ముందుకు వెళ్దాం ఆయన అంటున్నాడు కదా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు మరొచ్చిపోవకమ్మా ఎందుకంటే మనకు ఎంతో ఉపకారం ఉపకారి ఆయన అపకారి కాడు ఉపకారే కానీ అపకారం వచ్చేడు మన దేవుడు దేవుడు చేశాడు మాకెట్టు పెట్టాడు అంటున్నాం మనం ఎంత నేరమేస్తున్నాం దేవుని మీద ఎంత నేరం వేసి దేవుణ్ణి దూషిస్తున్నాం దేవుణ్ణి దూషించేలాగా అవమానపరిచేలాగా మనమే ప్రభువుని కించపరుస్తున్నాం ఏదన్నా ఒకటి నష్టం రాగానే ఏదన్నా నీకు ఒకటి ఎదురవగానే ఏదన్నా ఒక శోధన బలంగా నీ మీదకి రాగానే ఏదో ఒకటి నీకు నష్టం కలగానే వెంటనే ప్రభువుని దూషించటం మొదలు పెడతాం దేవుడు పెట్టాడు దేవుడితో నువ్వు నడవలా దేవుడికి ఇచ్చేది ఇవ్వలా దేవుడి సన్నిధికి వెళ్ళలా దేవుణ్ణి సన్నతించలా దేవుని మహిమపరచలా దేవుని ఘనపరచలా దేవుని కొనియాడబ కొనియాడలేదు ఇవన్నీ మర్చిపోయి నేను నీవు చేయవలసినవి ఏది చేయకోకుండా దేవుడు నాకెట్ చేశాడు అంటున్నావు అయితే ఆయన అంటున్నాడు నా పరిశుద్ధ నామమును ఆయన అంటున్నాడు ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించము అంటున్నాడు ఎన్నిసార్లు అంటున్నాడు దావీ ప్రాణానికి ఎన్నిసార్లు చెబుతున్నాడు ఆయన కూడా ప్రయాణాల్లో ఇసుకుపోయి ఉంటాడు ఆయన కూడా యుద్ధ రంగాల్లో ఓడిపోతాకి మరి సమీపముగా ఉన్నప్పుడు ప్రభువు దగ్గర కూర్చొని ఎలా గోజాడినట్టుగా మనం చూస్తున్నాం ఎక్కడో తొందరపడుతున్నానేమో ఈ శ్రమలు ఈ శోధనలు కుటుంబంలో చుట్టుకొని అయ్యా అయ్యా నా ప్రాణమా యహో అనసు అని తొందరపడబాకు ఎక్కడో తొట్టిల్లుతుంది నా మనసు ఎక్కడో తొట్టిల్లి పక్కదారి నడుతుంది నా ప్రాణము అని ఖచ్చితంగా ఆయన ప్రాణానికి చెబుతున్నాడు ఆయన అంతరంగానికి చెబుతున్నాడు ఆయనలో ఉన్న సంస్థ అంతరంగంలో ఉన్న సంస్థ అవి వాళ్ళకి ఖచ్చితంగా అణుకు మేలుకు నేర్పుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం నువ్వెవరికి నేర్పుతున్నావు నీ బిడ్డలకి ఏమైనా నేర్పుతున్నావు సినిమాకి వెళ్ళడాక డబ్బులు ఇస్తున్నావు టీవీ కాడు కూర్చోమని రిమోట్ ఇస్తున్నావు అంతేకాక నీ ఇష్టంగా నువ్వు నడుపుతున్నావు అదే కనుక ప్రభువు వైపు చూసే మనసు లేక మనం కూడా నాటికలు మాంతలా సీరియల్ మాంతలా మన ఇష్టంగా నడుపుతున్నావు అప్పుడు దేవుడు పెట్టాడు నాకు శ్రమ అంటాక నువ్వు సరిపోతావా సరిపోనే సరిపోనావు మనం మనం మానవులం కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ నామాన్ని సనుతించాలి కానీ మహిమపరచాలి కానీ గణపరచాలి కానీ నువ్వు నష్టపోయినా నా దోషమును బట్టే ఇది నా పాపమును బట్టే నేను ఇంకా దేవునికి చెల్లించవలసినటువంటి కృతజ్ఞత నేను తెలియజేయని స్థితిలో ఉన్నాను అందుకే నేను నాకు ఇష్ట నష్టం ఇలాంటి నష్టం ఇలాంటి కీడు ఇలాంటి శ్రమ ఇలాంటి శోధన సంభవించిందని మన ప్రభు అయిన దేవుడు నన్ను శోధించుతున్నాడని చెప్పటం అసంభవం అని తెలుసుకున్న రోజున తప్పుకోండి దేవుడు నీ దగ్గరకు వస్తాడు నీతో ఉంటాడు నీ ఇంటిలోకి వస్తాడు నీ ఒంటిలోకి వస్తాడు నిన్ను ప్రబలింప చేస్తాడు గొప్ప చేస్తాడు దేవుడు అట్టి దేవుని మాటలు మనం లోబడి వినాలని మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు విందాం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడు కదా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకు మరవకు అంటే అర్థం ఉదయాన లేచి ప్రభా రాత్రి అంతా కాచి కాపాడావు నిద్రలో ఉన్నావు తోడుగా మెలుకు వచ్చినప్పుడు ముచ్చటించావు పీడకలలకు అప్పగించలే చెడ్డ కళలకు అప్పగించాల పురుగు పుసుకి అధికారం లేకుండా చేస్తావు ఏది హాని చేయకుండా కాచి కాపాడావయ్యా నీకు స్తోత్రం అని ఆయన కొనియాడుతూ ఆయన స్థుతిస్తూ ఆయన గనపరుస్తూ అందుకే ఆయన అంటున్నాడు కదా ఆయన చేసిన ఉపకారంలో ఇదిగో అయ్యా నా బిడ్డలకు వాహనం ఇచ్చావు వస్త్రాలు ఇచ్చావు వస్తువులు ఇచ్చావు అయ్యా బిడ్డలకు బిడ్డలను ఇచ్చావు నీకు స్థుతులో అని గనపరచమంటున్నాడు ఆయన అందుకని ఆయన చేసిన మేలులను ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొక కృతజ్ఞత స్థుతియాగము చేస్తూ ఆయన కృపలో మనం బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు అంతే ఆయన మాట విని ఇంకా ముందుకు వెళితే ఏం చెబుతున్నాడంటే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించబడట ఎన్ని ఎన్ని దోషాలు చేసామో ఎన్ని పాపాలు చేసామో ఎన్ని అతిక్రమలు చేసామో మనం ఒక వచ్చిన కాడి నుంచి జ్ఞానము లేనప్పుడు కాదు జ్ఞానం వచ్చిన కాడి నుంచి ఎన్ని తప్పిదాములు చేస్తున్నామో వాటన్నిటినీ ఆయన క్షమిస్తూ మన వైపు జాలితో చూస్తున్నాడు ఇంకా నా బిడ్డలు నా దగ్గరకు రావాలి నన్ను సన్నిధించాలి నన్ను అడగాలి నా దగ్గరకు వచ్చి నన్ను కొనియాడాలి అని ఆశతో నా బిడ్డలు నన్ను పిలవాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు ఆయన ఆయన కృప ఔనత్యములు ఎక్కడో దాగి ఉన్నాయి నీకు పొందవలసి నువ్వు పొందలేకపోతున్నావు నీకు రావలసిన ఆశీర్వాదములు రావట్లేదంటే అది నీ దోషం ఎక్కడో అడ్డు అడ్డుగా ఉంది అందుకని నీ దోషములు ఒప్పుకుంటే ఆయన తప్పుగా క్షమిస్తాడని నువ్వు నమ్మి విశ్వసించాలని మనం చేస్తా ఉన్నా అయితే ఇంకా ముందుకు వెళ్దాం ఆయన అంటున్నాడు కదా ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు దేవునికి స్తోత్రం కుటుంబంలో ఎన్నో సంకటాలు ఉండొచ్చు కుటుంబం విడిపోవచ్చు విచ్ఛిన్నం అయిపోవచ్చు సమస్యలతో గురైపోయి ఉండొచ్చు కేసుల్లో కోర్టుల్లో ఏదో ఇబ్బందుల్లో గురైపోవచ్చు ఇరుకు ఇరుక్కునివచ్చు సమస్యలకు గురైపోయి సమస్యలకి గురైపోయినటువంటి సమస్యలని సాల్వ్ చేసుకోలేక సమాధానంగా పొందలేక ఎంతో ఇబ్బందులు ఉండొచ్చు ఆయన అంటున్నాడు కదా అందుకే నీ సంకటములన్నీ నేను కుదుర్చు దేవునికి స్తోత్రం అట్టి అభయము ఎవరిస్తారు మనకి అట్టి అభయము ఎవరిస్తారు ఎవరు చెబుతారు మనకి ఎవరు చెప్పగలరు మనకి నీ సంకటములన్నీ నేను కుదురుస్తానమ్మా నువ్వు మౌనంగా ప్రార్థన చేసుకో నువ్వు మౌనంగా ఉండు నేను నీ భారాన్ని మేదేసుకుంటాను నీ సంకటములన్నీ నేనే కుదురుస్తానని ఎవరైనా చెప్తారా ఎవరైనా చెప్పగలరా మనకి ఈ లోకంలో ఏ సహోదరులైనా ఏ తల్లిదండ్రులైనా మన భారాన్ని మేదేసుకొని నేనే చేస్తాను అనగలరా అనలేరు అంతకన్నా తల్లిదండ్రుల ప్రేమ కన్నా అన్నదమ్ముల ప్రేమ కన్నా రక్త సంబంధుల ప్రేమ కన్నా ఆయన ఎంతో గొప్పవాడు ఎంతో ఉన్నతమైనవాడు అయితే ఆయన ఉన్నతమైన ప్రేమకు వెలకట్టలేము మనం ఆయన అంటున్నాడు కదా ఇంకా ముందుకు వెళితే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను దేవునికి స్తోత్రం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను ఒకవేళ మరణములో ఉండి ఒకవేళ వ్యాధిలో ఉండి మరణంచులకు వెళ్ళిన ఎడలా అపాయములో గురైపోయినప్పుడు ఆటంకములో ఉన్నప్పుడు అమంత్రాల్లో చిక్కుకున్నప్పుడు ఖచ్చితంగా చెబుతున్నాడు కదా ఏమంటున్నాడంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను దేవునికి స్తోత్రం నిన్ను విమోచించేవారు నిన్ను కడిగేవారు నిన్ను క్షమించేవారు నీ భారాన్ని మేదేసుకునేవారు నీ భారాన్ని మోసేవారు ఎవరైనా మన రక్త సంబంధులు సరిపోతారా అంటే చాలరని నేను చెప్పగలను రుడి చేయగలను అట్టి దేవుడు అట్టి స సత్యవంతుడైన దేవుడు అట్టి బలవంతుడైన దేవుడు అట్టి ఔనత్యం కలిగిన దేవుడు మనకు దొరికాడు ఆ దేవుని దగ్గర మనకు దొరుకుతాయి ఇవన్నీ ఆయన కృపలోనే వెతికితేనే దొరుకుతాయి ఆయన వెలుగు దగ్గరకు వస్తేనే కనపడతాయి ఆయన వెలుగులో లేకపోతే మనం ఆయన వెలుగులోకి రాకపోతే ఇవన్నీ చీకటిమయముగానే ఉంటుంది నీకు అప్పోస్త్రేణుని పౌలు అంటాడు కరుణా కటాక్షములను సమాధిలో నుండి ని ప్రాణమును కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు దేవునికి స్తోత్రం కరుణ కటాక్షం కటాక్షం అనగా జాలి కరుణ అనకా జాలి కరుణ చూపేవారు ఎవరైనా ఉన్నారా మనకి ఆ కరుణ మనుషుల దగ్గర దొరుకుద్దా ఆ కరుణ ఆ పాపాలు క్షమించే శక్తివంత వాడు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు మనకి లోకంలో నా పాపములు నీ పాపములు క్షమించేవాడు ఆయన ఒక్కడ మాత్రమే కటాక్షములు మన మీద ఉంచుతున్నాడు ఆయన మనకే కిరీటముగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు కటాక్షములు కలిగిన దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావా ఒకవేళ రాకపోతే ఈరోజే నీవి వాక్య విని ఆయన కరుణా కటాక్షములు పొందాలని నేను మనవ చేస్తున్నా ఆయన కృప కలిగిన రెక్కల చాటుకు రమ్మని మనవ చేస్తున్నా నేను ఎందుకంటే ఆయన మాటలు ఉన్నతమైనవి ఆయన మాటలో జాలి ఉంది ఆయన మాటలో ప్రేమ ఉంది ఆయన మాటలో కరుణ ఉంది ఆయన కరుణట జీవ నదులుగా పరుగులు తీస్తాయట ప్రవహిస్తాయట అంతటి ప్రవాహములో దేవుడు మనల్ని ముంచి లేపగల శక్తివంతుడు ఆయన అంటున్నాడు ఇంకా పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త తగ్గుచుండను దేవునికి స్తోత్రం ఒకవేళ మన శరీరానికి ముసలితనం ఉండొచ్చు కానీ అయితే ఆత్మకు ముసలితనం లేకుండా యవన కలిగిన వ్యక్తులు వలె లేడు వలె గంతులు వేస్తారని లేఖనం చెబుతూ ఉంది వారు ముసలితన మందు సిగురు పట్టి ఫలిస్తారని ఉంది నిజమే కదా ఎంతోమంది మరి నడు వయసులోనే చిన్న వయసులోనే బలహీనులుగా వ్యాధులుగా వ్యాధిగ్రస్తులుగా రోగిష్ఠులుగా మంచాల్లో ఉండే పిల్లలు ఎంతమందో కోల మంది ఉన్నారు ఆయన లేకుండా ఆయన కలిగి జీవించలేని స్థితిలో ఆయన కన్నులారా చూడలేని స్థితిలో ఆయన వెలుగులోకి ప్రకాశంలోకి రాకుండా మగ్గిపోతున్న ప్రజలు వలె నీవు ఉండవట నువ్వు ఏసైనా నమ్ముకుంటే ఏసుతో నడిస్తే ఆయన మహిమను కొనియాడితే ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తే ఆయన ఖచ్చితంగా పక్షరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదిగా చేయగలుగుతానంటున్నాడు ఆయన ఎంతకన్నా గొప్ప దేవుడు మనకు ఎవరున్నారు తన మందు వారు వలె గంతులు వేస్తారట మరి సిగిరించి పుష్పములు పోయి పూ పుష్పములే ఉంటారట సువాసన కలిగిన చెక్క వలె ఉంటారట ఆయన మాటను మనం తీసుకోవాలి ఆయన మాటని అనుసరించాలి ఆయన కృప అప్పుడే మనకి దొరుకుద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఇంక ముందుకు వెళితే ఆయన అంటున్నాడు కదా మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు దేవునికి స్తోత్రం నువ్వు అడిగినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మేలు దొరుకుతుందేమో ఒకవేళ గుడికి వెళ్తున్నావు చేతులు జోడిస్తున్నావు పది రూపాయలు కానుకేస్తున్నావేమో ఒకవేళ అలాగైనా ఖచ్చితంగా మేలు చేసి దేవుడు నిన్ను తృప్తిపరుస్తున్నాడు కానీ ప్రభు రాజ్యం దొరికేలాగా నువ్వు పరిగెడుతున్నావా మేలు చేస్తే చాలే తృప్తి పడితే చాలులే పట్టెడు అన్నం దొరికితే చాలులే ఉంటే వస్త్రాలుంటే చాలులే వంటానికి ఇల్లుస్తే చాలులే కలిగిన బిడ్డలు ఉంటే చాలులే అనుకున్నది దొరికితే చాలులే నేను అనుకున్నది చేస్తే చాలే నీ బ్రతుకులు అన్నిటికీ అన్ని రకాలుగా గేట్లు పెట్టుకొని బ్రతుకుతున్నావా నీ బ్రతుకు భ్రస్తు మనసుకు అప్పగిస్తాడు దేవుడు మేలుతో తృప్తి పొంది అంతటితో సరిపెట్టుకోవద్దు మేలు చేత తృప్తిపరుస్తానని ఉంది వాక్యం మేలు చేసి తృప్తిపరితే చాలదు ఇంకా ప్రభువులోకి ఎదగాలని ఇంకా ఆయన్ని కొనియాడాలని ఇంకా ఆయన రాజ్యమును వెతకాలని ఇంకా ఆయనకు సమీపముగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు